Hi, hello, namaste. Welcome back to my channel Vizag Vloggers. So guys, ee roju aithe mana Vizag lo Inorbit Mall aithe construction aithe jarugutundandi. Actually ga idi mana Vizag lone kaadu mana AP lone first Inorbit Mall anamata. Idaithe mana AP Chief Minister aina Sri YS Jagan Mohan Reddy gar aithe idi manaki kanti sankustapana aithe cheyadam jarugutundi. So ee video naithe mottham nenaithe upload chestanandi ekkada ent anedi. So ekkada skip cheyakunda aithe end varaku chudandi. అలానే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైజాగ్ బ్లాగర్స్. సో మేము ఇనార్బిట్ మాల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మనకి సాలిగ్రామపురంలో అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి ఇనార్బిట్ మాల్ అనేది. సాలిగ్రామపురం ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే సింపుల్గా చెప్పాలంటే మనం తాడిచెట్లపాలెం దాటిన తర్వాత పోర్ట్ హాస్పిటల్ అయితే మనకి కనిపిస్తుంది. ఆ పోర్ట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే ఇది కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ ఇనార్బిట్ మాల్ అయితే రాజహ గ్రూప్ అనే వాళ్ళు అయితే కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. 6 lakh స్క్వేర్ ఫీట్ స్పేస్ అండి. 17 acres ల్యాండ్లో అయితే ఇది సాలిగ్రామపురం దగ్గర అయితే కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. విశాఖ పోర్ట్ అథారిటీ వాళ్ళు అయితే ఈ రాజహ గ్రూప్ వాళ్ళకి ఇది లీజ్కి అయితే ఇచ్చారండి ఈ స్థలాన్ని. సో వీళ్ళైతే ఇక్కడ ఇనార్బిట్ మాల్ అయితే కడుతున్నారు. అది కూడా ఒక 3 ఇయర్స్లో అయితే మొత్తాన్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తానని అయితే చెప్తారండి. సో దీనివల్ల మనకి చాలా జాబ్స్ కూడా అయితే వస్తాయన్నమాట. ఈరోజు అయితే ఇనార్బిట్ మాల్కి అయితే శంకుస్థాపన అయితే చేస్తున్నారండి. దీనికైతే చీఫ్ గెస్ట్గా మన ఏపీ సీఎం అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చి ఈ శంకుస్థాపన అయితే ప్రారంభిస్తున్నారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి సాలిగ్రామపురం. ఇక్కడ రోడ్డు కూడా చాలా చిన్నది ఉండేది. ముందైతే చాలా వైడ్ అయితే చేశారనమాట. ఇప్పుడు రోడ్డు కూడా ఇక్కడ మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా గ్రౌండ్లా కనిపిస్తుంది. అందులోనే ఇప్పుడు మనకైతే ఇనార్బిట్ మాల్ అయితే కడుతున్నారు. ఇది 17 acres ల్యాండ్ అండి. ఈ ల్యాండ్లో అయితే మనకి ఇప్పుడు ఇదైతే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ ఉన్నామండి. ఇదైతే ఎంట్రన్స్ కాదు, ఎంట్రన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే ఇనార్బిట్ మాల్ బ్యాక్ సైడ్కి అయితే వస్తుంది అన్నమాట. సో లోపల పూజ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అండ్ మనకైతే ఎంట్రీ అయితే లేదు లోపలికి, ఎందుకంటే ఇది పబ్లిక్ మీటింగ్ కాదు కాబట్టి. సో దీనికి లోపలికి వెళ్ళాలంటే ఒక ఎంట్రీ పాస్ అయితే ఉంటుందండి. సో ప్రజెంట్ అయితే మా దగ్గర అది లేదు. సో నేనైతే మొత్తం ఓవర్వ్యూ అయితే చూపిస్తాను అన్నమాట మీకు. సో అక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా మీరు, అక్కడ టెంట్లు అవన్నీ వేసున్నాయి. సో అక్కడే అన్నమాట ఇప్పుడు శంకుస్థాపన అయితే జరుగుతుంది. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు ఇప్పుడు. ఈ ఇనార్బిట్ మాల్ ఎంట్రన్స్కి వెళ్ళాలంటే మనం పోర్ట్ హాస్పిటల్ నుంచి పైకైనా వెళ్ళొచ్చు అండి. పైకి వెళ్ళినా ఇది కనిపిస్తుంది. లేదంటే మనకి కైలాసపురం నుంచి వచ్చినా సరే ఈ ఇనార్బిట్ మాల్ ఎంట్రన్స్ అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఇక్కడైతే అసలు లోపలికి కూడా అలౌ చేయట్లేదండి. ఇంకా హైవే మీద చూసుకున్నట్టయితే కంచరపాలెం నుండి తాడిచెట్లపాలెం పోర్ట్ హాస్పిటల్ వరకు మొత్తం జనాలు అయితే ఉన్నారండి రోడ్డు అంతా. ఎందుకంటే సీఎం గారు వస్తున్నారు కదా, అతనికైతే వెల్కమ్ చేయడానికైతే ఇక్కడ అందరు నించున్నారనమాట. సో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉందండి. సో ఎవరైనా ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి ఈరోజు. Thank you.
సో ఇదేనండి మనకి ఇప్పుడు ఇనార్బిట్ మాల్కి కూడా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలాగే వెళ్ళాలి పోర్ట్ హాస్పిటల్ పైకి పైకి వెళ్తే మనకైతే కనిపిస్తుంది అన్నమాట సో ఈరోజు అయితే ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారండి ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు వస్తున్నారు కాబట్టి సో లోపలికైతే ఎవరిని అలో చేయట్లేదండి పబ్లిక్ని జస్ట్ వాళ్ళకి ఎంట్రీ పాస్ ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారనమాట ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైజాగ్ బ్లాగర్స్ బాయ్ గైస్.